గత మూడు రోజుల నుంచి తారక రత్న గారికి బుల్లెటిన్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ బులెటిన్లో ఎక్మోమిషన్ పెట్టారని ఒక సైడు వెంటిలేటర్ మీద పెట్టారని రెండో సైడు బా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా యూజువల్గా మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు యాంజియోప్లాస్టి చేసి స్టంట్ వేయడం కుదరదు కాబట్టి ఇఫ్ ఇట్ ఆల్ క్యాల్సిఫైడ్ బ్లాక్స్ ఉంటే ట్రిపుల్ వెజల్ డిసీజ్ ఉంటే కంపల్సరీ బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పటి వరకు స్టంట్ కానీ లేకపోతే బైపాస్ సర్జరీ కానీ జరగలేదు అంటే హార్ట్ ఫెయిలియర్లో ఉండాలి హార్ట్ ఫంక్షనింగ్లో లేకుండాలి తద్వారా ఇప్పుడు వారు ఎక్మో మిషన్ ద్వారా హార్ట్ లంగ్ మిషన్ అంటాము ఆ హార్ట్ లంగ్ మిషన్ ద్వారా గుండె పంప్ చేసే అంతటిని ఆట్లంగ్ మిషన్కు డైవర్ట్ చేసి అక్కడ కార్బన్ డయాక్సైడ్ను వదిలించి ఆక్సిజన్ టేకప్ చేసే విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తిరిగి బాడీలోకి పంపించే ప్రక్రియ జరుగుతుందని భావించాలి ఎందుకంటే గుండ్ ఆ లంగ్ ఫెయిల్ అయినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి దాన్ని రివైవ్ చేసే ఆస్కారం ఉంటుంది వెన్ హార్ట్ ఈజ్ ఫంక్షన్ బట్ వెన్ హార్ట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ లంగ్కు వెంటిలేటర్ పెట్టడంలో ఇస్ నో మీనింగ్ సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్మో అయి ఉంటుందా లేకపోతే వెంటిలేటర్ అయి ఉంటుందా అని కరెక్ట్ మనకు బుల్లెటిన్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడైతే తన కండిషన్ క్రిటికల్గా ఉంది తనకి డెఫినెట్లీ ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు బీపీ పంపించే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్ ఇస్తారు ఇలా మనకు ఈ క్రిటికల్ కార్డియాక్ మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది